like this comment. Good morning, CM sir. Good morning, Tali. గౌరవమైన సీఎం జగన్మాయి గారికి నమస్కారం. నా పేరు రాజేశ్వరి. ఎంపీపీఎస్ కాలవెన్న స్కూల్లో 5th క్లాస్ చదువుతుంది. జగనన్న గౌరమతి గురించి చెప్తున్నా. జగనన్న గౌరమతి గురించి ఎందుకు చెప్తున్నానంటే ఇదివరకు 1-2 కూరలే పెట్టేవారు. ఇప్పుడైతే ఎన్నో రకాల కూరలు. వారానికి 5 గుడ్లు, 3 చిక్కీలు, స్వీట్ పొంగలి, పాయసం, పులిహార, ఎగ్ కర్రీ, ఆకుకూరమ, సాంబార్, తోటకూర పప్పు ఇవన్నీ పెడుతున్నారు. మాకెంతో ఇష్టంగా తింటున్నాం. మన్నయ్య 8th క్లాస్ చదువుతున్నాడు జడ్బిఎస్ స్కూల్లో. మన్నీ కూడా స్కూల్లోనే తింటున్నారు. మా ఫ్రెండ్స్ మేమందరం ఎంతో ఇష్టంగా తింటున్నాం, ఆరోగ్యంగా ఉంటున్నాం. ఇవన్నీ పెట్టించినందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. Thank you. నమస్తే సీఎం సార్. నమస్తేమ్మా. నా పేరు జరీన, గుంటూరు జిల్లా నుంచి వచ్చాను. చెప్పమ్మా. సార్ నేను అమ్మఒడి గురించి మాట్లాడదామని వచ్చాను. 10 సంవత్సరాల క్రితం మా పిల్లల్ని ఇంగ్లీష్ మీడియం చేరిస్తే మార్కెట్కి వెళ్ళేలోపు ఇంట్లో ఉంటారు పిల్లలు. ఇప్పుడు హాయిగా చదువుకుంటున్నారు. ఈ సంవత్సరం ఇంగ్లీష్ గవర్నమెంట్లో చేర్పించాక బాగా చదువుతున్నారు. ఇప్పుడు ఇంగ్లీష్ పెట్టారంటే ఇంకా బాగా. అప్పుడు అనుకున్నాను ఇంగ్లీష్ లేదు, తెలుగు మీడియమే ఉంది అనుకున్నాను. ఇప్పుడు ఇంగ్లీష్ కూడా ఉంది, పిల్లల్ని బాగా చదివేసుకోగలుగుతున్నాను. అమ్మఒడి డబ్బులు పడినాయి నాకు, 2 అమ్మాయికి చాలా అవసరానికి, పిల్లలకి బాగా పనికి వస్తాయి. ఇంకా డొక్రా డబ్బులు పడేయి సార్. ఇల్లు వచ్చిందని వారంటీ గారు ఫోన్ చేశారు. ఇంకా మా నాన్న, మా అత్తకి పింఛన్ వస్తుంది. నేను స్కూల్లో వంట చేస్తాను సార్, హెల్పర్ నేను. అయినా మొన్నటిదాకా పోయిన సంవత్సరం దాకా ఒట్టి సాంబారే వేసాను పిల్లలకి. అక్కడ మా పిల్లలు తినేవాళ్ళు, ఒక తింటారు ఒకళ్ళు వచ్చారు. ఈ సంవత్సరం నేను కూడా జాబ్లో చేరి ఈ సంవత్సరమే. మీరు ఎలక్షన్లో ఎట్లా వచ్చారో నేను కూడా అట్లాగే ఈ సంవత్సరమే. మీకోసం మేము చాలా కష్టపడ్డాం సార్. మీరు రావాలి మా కోసం, మా కష్టాలు తీర్చాలని ఎన్నో కష్టపడి. మీరు ఎట్లా కష్టం తెలుసుకున్నారు మాది, మేము కూడా మీకు తెలుసుకున్నాం సార్. ఈ సంవత్సరం నేను వంట చేస్తున్నాను పిల్లలకి. ఇప్పుడు చిక్కి అవన్నీ మార్చినందుకు చాలా సంతోషం. పిల్లలు బాగా తింటున్నారు. థ్యాంక్స్ ఆంటీ, థ్యాంక్స్ ఆంటీ అంటున్నారు పిల్లలు. నలుగురు పిల్లలు సార్ నాకు, 3 ఆడపిల్లలు, ఒక అబ్బాయి. 4 గవర్నమెంట్ భోజనమే సార్, మధ్యాహ్నం స్కూల్లోనే తింటారు. అంతా అయినాక, మొత్తం పని అయినాక నేను కూడా అక్కడే తిని వస్తాను ఇంటికి. బాగుంది సార్. కొంచెం మాది కొంచెం ప్రాబ్లం ఉంది సార్, కొంచెం మీరు దయచేయాలి. మా ఆయన, నేను 3 పిల్లలు, 1 అబ్బాయి ఉన్నాడు సార్. మా ఆయనకు ల్యారీ ఒక చేత కింద పనిచేస్తున్నారు సార్. ఆయన తేవడం, మేము గడవడం అంటే కుదరట్లేదు సార్. నాకు 3 పిల్లలు పెళ్లి చేయాలి. 2 అమ్మాయిలు ఇంట్లోనే ఉంటున్నారు, నా దాకా వచ్చేసారు. పెద్ద అమ్మాయికి పెళ్లి చేయాలంటే మేము దాచిపెట్టుకోవాలి, చేయాలంటే ఇబ్బంది అవుతున్నాయి. కొంచెం మీరేనైనా లోన్ ఇప్పిస్తే బండి కొనుక్కొని మీ దయ వల్ల బాగా ఇంకా ఉండగలుగుతాం. ఈ సంవత్సరం మీరు వచ్చినందుకు బాగా చేశారు సార్, ఇంకా చేయాలని దేవుణ్ణి కోరుకుంటాను. మా అబ్బాయి మీకు సలాం చెప్పాడు. మా అబ్బాయి సలాం చెప్పారు సార్, దానివల్ల అంతే బాగుంది సార్. థ్యాంక్ యూ సార్. సభాసరస్వతికి నమస్కారం.